ఓకే నెక్స్ట్ టాపిక్ చూద్దాం అస్తి గారు ఏంటండి మొత్తానికి మొమ్మో ఇది అసలు పచ్చచర దగ్గర మొదలైపోయింది సౌభాగ్యమ్మ లేకతో ఇంకొక ఇది వారు చెప్తుంది ఎవరు వారస్సులు అంటే ఏంటి అన్నీ ఎలా చూడాలి గారు అంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలలో తాను మాట్లాడిన మాటల ద్వారా అసలు వైఎస్ఆర్ వారసులు వైఎస్ఆర్ లేదా వైఎస్ వివేక ఇద్దరు కూడా రెండు వేరు వేరు కాదు వంశీగారు ఇద్దరు కూడా ఒకటే మొదటి నుంచి కూడా పులివెందులలో ఎమ్మెల్యేగా వివేకా ఉంటే కడప పార్లమెంటు నుంచి వైఎస్ఆర్ లేదా పులివెందులకి వైఎస్ఆర్ వస్తే కడప పార్లమెంట్ నుంచి వివేక ఇద్దరు కూడా ఒక రామలక్ష్మణు లాగా వాళ్ళిద్దరిని ఎవరు కూడా వేరు వేరు అనుకోరు వంశీ గారు అంటే వివేకా వైపు గనక కాదు వివేకా కోసం కాదు అని గనక జగన్నాన్ అంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో వివేకా హత్యకి సంబంధించి లేదా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో అసలు మొత్తం కూడా రాజారెడ్డి కుటుంబం వైఎస్ వివేక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా అటు కొండారెడ్డి కుటుంబం భాస్కర్ రెడ్డి అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా భారతిరెడ్డి గారు లేదా అవినాష్ రెడ్డి గారు వీళ్ళు అందరు కూడా ఇంకొక వైపు అలాంటిది ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొండారెడ్డి కుటుంబానికి సంబంధించిన వారసుల్ని లేదా భాస్కర్ రెడ్డి కుమారుడిని తన పక్కన పెట్టుకొని అసలు వాళ్ళు వైఎస్ వారసులు ఎలా అవుతారంటే వాళ్ళిద్దరూ ఆ తండ్రుల కూతుర్లు ఆ తండ్రుల వైపు నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు వంశీ గారు అంటే పూర్తిగా ఆ తండ్రుల కోసము ఒకరేమో తమ తండ్రి ఆశయాల కోసం ఒకళ్ళు అదేవిధంగా ఇంకొకళ్ళు చనిపోయిన తన తండ్రికి సంబంధించి ఆ హత్య చేసిన హంతకులకి శిక్ష పడాలంటూ న్యాయం కోసం ఇంకొకళ్ళు అంటే ఇద్దరు కూడా తమ తండ్రుల కోసమే అక్కడ పోరాడుతున్నారు ముఖ్యంగా పులివెందుల అండ్ కవ కడపకు సంబంధించి ప్రతి చోట కూడా ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం కోసం కానీ లేదా దేశవ్యాప్తంగా ఆయన నేషనల్ పాలిటిక్స్లో స్టేట్ పాలిటిక్స్లో బిజీగా ఉన్న సమయంలో ఖచ్చితంగా ప్రతి ఇంటిలో కూడా వైఎస్ వివేక ప్రతి ఒక్కళ్ళు కూడా వివేకా దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా తన అన్న తరపున మొత్తం ఉండి వివేకా మొత్తం కూడా అన్నే ఎవరికి ఏం కావాలి ఏంటి అని అనేది మొత్తం చూసుకునేవాళ్ళు అంటే ఇద్దరు వే వేరు వేరు కాదు అలానే ఈరోజు సునీత షర్మిల ఇద్దరు కూడా కలిసి ఉన్నారు అదేవిధంగా వివేక భార్య ಸೌಭಾಗ್ಯಮ್ಮ ಈ ರೋಜು తను ఎందుకంటే వాళ్ళకి అసలు అండ్ సౌభాగ్యమ్మ గారికి సునీత ఒక్కటే ఆడపిల్ల వాళ్ళకి కుమారులు లేరు కుమారుడు లాంటి జగన్కి చివరికి నువ్వు సీఎం కావడానికి పరితపించిన మీ చిన్నాయనకి సంబంధించి ఆయనకి హననం జరుగుతూ ఉంటే ఆయన్ని హననం చేస్తుంటే నువ్వు నీ వాళ్ళు నీ మీడియా లేదంటే నీకు సంబంధించిన వ్యక్తులు ఆయన్ని హననం చేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకున్నావంటూ ఆమె సౌభాగ్యమ్మ లేఖ రాశారు దాంతోపాటు సొంత నీ చెల్లెళ్ళకి సంబంధించి నువ్వు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు నువ్వెంత నీ ఆత్మ క్షోభించావో అంతే నీ చెల్లెలు సునీత కూడా క్షోభించింది తన తండ్రి మరణం పట్ల మరి అంత క్షోభించిన సునీత అమ్మకు సంబంధించి ఎందుకు నువ్వు న్యాయం చేయవు హంతకుల్ని పక్కన ఎందుకు పెట్టుకుంటున్నావు హంతకులకి లేదా హత్య చేశారని ఆరోపించబడుతున్న వాళ్ళని పక్కన ఎందుకు పెడుతున్నావు వాళ్ళకి రక్షణ ఎందుకు కల్పిస్తున్నావు అంటూ లేఖ రాసింది అదేవిధంగా నీ సొంత చెల్లెళ్ళని హేళన చేస్తూ నీ సొంత చెల్లెళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నీ సొంత చెల్లెళ్ళ మీద అవసరమైతే దాడికి కూడా తెగబడుతున్న వాళ్ళని ఎందుకు నువ్వు కంట్రోల్ చేయట్లేదు ఒక అన్నగా కాదు లేదా వివేకా అన్న కొడుకుగా కాదు కనీసం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినా రాజ్యాంగాన్ని రక్షించాలి రాగద్వేషాలకు అతీతంగా నేను పని చేస్తాను అని ఆనాడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నువ్వు ఎందుకు రాగద్వేషాలు చూపిస్తున్నావని అనేది ఈరోజు సౌభాగ్యమ్మ ఒక లేఖాస్త్రం రిలీజ్ చేసింది వంశీ అదే అదేవిధంగా ఇంకొకటి ఆ తర్వాత వెంటనే సునీత మాట్లాడుతూ చిన్నపిల్లోడు చిన్నపిల్లడు అంటే పార్లమెంట్ అని అనేది ఒక పెద్ద బాధ్యత అందులో కడప ఎంపీ స్థానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్నాళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కొన్నాళ్ళు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి లెగసీ ఉన్న కడప పార్లమెంటులో అంటే ప్రజాస్వామ్యంలో వారసత్వం అని కాదు కానీ ఇద్దరు ముఖ్యమంత్రుల్ని కడప పార్లమెంట్ అందించిన అలాంటి స్థానంలో లేదా ఒక మంత్రిని అందించిన కడప పార్లమెంటు స్థానంలో మరి ఎందుకు చిన్నపిల్లడైన అవినాష్ని ఇప్పుడు మూడోసారి నిలబెడుతున్నాం అనేది ఇటు సునీత ప్రశ్నించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దాంతోపాటు ముఖ్యంగా ఇటు హంతకులకు సంబంధించి ఎందుకు నువ్వు రక్షణ కల్పిస్తున్నావు అదేవిధంగా అసలు వైఎస్ వివేక కడప ఎన్నికలకు సంబంధించి వైఎస్ సందర్భంలో ఎక్కడా కూడా వైఎస్ వివేకా హత్య మీద ఎవరు మాట్లాడద్దు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సురేష్ బాబు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేసి దానికి సంబంధించిన ఉత్తర్వులు తీసుకొచ్చారు మరి మీరే ఎందుకు మాట్లాడుతున్నారు మీ పార్టీనే ఆ ఉత్తర్వులు దాఖలు చేశారు ఉత్తర్వులు తెచ్చుకున్నారు తెచ్చుకున్నాక మళ్ళీ మీరే ఎందుకు మాట్లాడతారు అని అనేది సునీత ప్రశ్నించింది అదేవిధంగా ముఖ్యంగా గారు అంటే ఎక్కడైనా సొంత చెల్లెలు మనం గతంలో చూసేవాళ్ళం అనేక సందర్భాల్లో బా అన్నా చెల్లెళ్ళంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల లాగా ఉండాలి ఎందుకంటే అన్న జైల్లోకి వెళ్తే షర్మిల మొత్తం పాదయాత్ర చేయడము లేదా అనేక సందర్భాల్లో రాఖీ సందర్భంగా కానీ లేదా అనేక ఫ్యామిలీ సంబంధించి కూడా అందరూ కలిసిమెలిసి ఉండడము చాలా అన్న చెల్లెళ్ళ అనుబంధం కానీ అదంతా చూసిన తెలుగు ప్రజలకి ఈరోజు అసలు సొంత చెల్లెల్ని పచ్చ చీర కట్టుకొని ప్రత్యర్థుల ఇళ్ళకి వెళ్ళింది అని అంటే ఇక్కడ ప్రత్యర్థులంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ వై ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కానీ చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న రాజారెడ్డి కొండారెడ్డికి సంబంధించి కొండారెడ్డి వంశ మనవన్నే లేదా కొడుకునో పక్కన పెట్టుకున్నప్పుడు అక్కడ లేని ప్రత్యర్థులు ఇక్కడ ఎలా వచ్చారు అనేది కడప ప్రజలు ప్రశ్నిస్తున్నారు వంశీగారు గారు మొత్తం మీద పులివెందుల ఫ్యామిలీ వార్లో ముఖ్యంగా వైఎస్ వివేకా విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ముసుగు తీసేశారు పూర్తిగా తాను అటు భాస్కర్ రెడ్డి గారి వైపు అవినాష్ రెడ్డి గారి వైపు అవినాష్ రెడ్డి నిరపరాధి అని అని చెప్పి నిరూపించడానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని మళ్ళీ కూడా కడప ఎంపీగా పోటీ పెట్టారు అని అనేది అక్కడ వాస్తవం అదేవిధంగా వివేక హత్యకు సంబంధించి న్యాయం జరగాలి కాబట్టి అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అవినాష్ రెడ్డిని ఓడించడం కోసం వైఎస్ షర్మిల అక్కడ నిలబడింది అది వాస్తవం అదేవిధంగా అదే కారణంతో వివేక హత్యకి కారణం కూడా వైఎస్ షర్మిల్ని కడప పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టాలనే డిమాండ్తో వివేక బయలుదేరబోతున్నాడు కాబట్టి ఆయన హత్య జరిగింది అని అనేది మొత్తం అటు సిబిఐ కానీ లేదా మొత్తం అందరూ అనుకుంటున్న సమయంలో వైఎస్ వివేక హత్య తాను దేనికోసమైతే ప్రాణాలు కోల్పోయారు ఆయన ఆశయం కోసం షర్మిల ఎంపీగా పోటీ చేస్తోంది దానికోసమే సునీత అక్కడ అంటే షర్మిలని గెలిపించడం ద్వారా వైఎస్ వివేకా హత్యకి హత్యకి సంబంధించిన వాళ్ళకి శిక్ష పడినట్లే ప్రజా కోర్టులో దాంతోపాటు వివేకాకి ఆత్మశాంతి కలుగుతుంది అనేది వీళ్ళు అంటే ఇటు అవినాష్ రెడ్డి నిరపరాధాన్ని నిరూపించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని పోటీ పెడితే అవినాష్ రెడ్డి దోషి అని నిరూపించడానికి వైఎస్ షర్మిలకి సునీత సపోర్ట్ చేస్తోంది వాళ్ళిద్దరు ఒకవైపు ఉన్నారు అంటే మొత్తం మీద వైఎస్ వివేక హత్యకి సంబంధించిన జడ్జిమెంటే ఈరోజు కడప ఎన్నికల్లో ముందుకు వచ్చింది ఆ జడ్జిమెంట్ అనేది కడప ఎన్నికల్లో ముందుకు వచ్చింది సౌభాగ్యమ్మ లేఖ కానీ విజయమ్మ మౌనం కానీ విమలమ్మ వచ్చి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా మొత్తం పులివెందుల ఫ్యామిలీ వారిలో ఇప్పటివరకు ఫ్యాక్షన్ పులివెందుల ఫ్యాక్షన్ అని ఏదైతే అనుకున్నారో ఆ ఫ్యాక్షన్ ఇప్పుడు కుటుంబమే ఫ్యాక్షన్ గా మారిపోయింది అని అనేది కనిపిస్తోంది వంశీ గారు